ಕುಂಬಡಿ ಮಂಡಲದ ಉಚ್ಚುಂದ ಆಗಿ ಕೊಡಪಾಲ ಮಂಡಲದ ಬೋಧನ ಮಾರ್ಕೆಟ್ ಚೇರ್ಮನ್ ಮರಿವು ಬಾಲಗೌರ ಪ್ರಮಾಣಶೋಭಾಗಿ ಇಚ್ಛಿಸಿದ మన గౌరవ స్థానిక ఎమ్మెల్యే అనంతయ్య గారికి, అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్మన్ రాజు గారికి, అదేవిధంగా మన గౌరవ పెద్దలైన శాసనసభ స్పీకర్ భోజనం శ్రీరెడ్డి గారికి, కుమారుడు శ్రీరెడ్డి గారికి, మన జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజడి గారికి, వివిధ మండలం చేసిన వేదికల ఎంపీలకు, సెక్రటరీలకు, మన అసోసియేట్ చైర్మన్లకు, మన బాల భవనానికి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులకు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీలకు, కార్యకర్తలకు, పెద్దలకు పేరు పేరున నా యొక్క నమస్కారం చేసుకుంటూ, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ ఈ సమావేశానికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన గౌరవ ఎమ్మెల్యే గారి మాట ప్రకారము మా మాట వివరం జరిగింది. మీరు తప్పకుండా చైర్మన్ కలుస్తారని అదే ప్రకారం మాట వారి మాట విన్నారు. ఇది మన అధికారులకి చైర్మన్ గారు ఇవ్వడం జరిగింది, కొడుకుల వారికి ఉపాధ్యక్షులు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా వారు అన్న మాట్లాడుతున్నా తప్పకుండా నడుస్తారని అందరికీ ఆశ ఉంది. తప్పకుండా ఏ మాట ఇస్తారో అదే మాట తప్పకుండా తీస్తారని సమగ్రంగా తెలుసుకుంటాను. ఏదేమైనా ఈ నూతన పాలన ప్రకారం మన కొడుకుల ఎంపీ గారు చెప్పిన విధంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సహకారాలు అందించి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత ఈ రైతు యొక్క మన పాలనగారికి ఇచ్చినంత అందరూ మంచి యువకులు ఉన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మీ యొక్క పని పరిస్థితి మీ పని ఉంటుంది సెలవు తెలియజేస్తున్నాను. సార్, ఒక విషయము, ఇంతమంది మార్కెట్ నుంచి పేదలకు లాభాలు ఇస్తుంది, చిన్నపిల్లకి వ్యవసాయ రోడ్డు ఇవ్వడం జరుగుతుంది, అది ఇస్తలేదు కనుక దయచేసి ఈ యొక్క మళ్ళీ అంగీకరించి ప్రతి గ్రామానికి మార్కెట్ ఫండ్ నుంచి పర్మిషన్ రోడ్ ఇవ్వాల్సింది కానీ ఈ సమూహంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చూసిన మార్కెట్ కు ఎటువంటి ఆదాయం లేదు కనుక మీరు దయచేసి పెద్దలకు వెళ్ళిపోయిన అందరూ తెచ్చుకుంటే అంబేద్కర్ చౌరస్తాకు షటర్స్ కొన్ని ఏర్పాటు చేసి ఇవ్వాల్సిన బాధ్యత. అదేవిధంగా ఆలో సైడ్ కూడా కొన్ని షటర్స్ వస్తాయి, దయచేసి ఇవన్నీ మీరు గమనించి మన మార్కెట్ యార్డు ఆదాయం వచ్చే విధంగా చూసుకొని సర్వే చేసుకుంటాము. ఏదేమైనా మన గౌరవమే కాదు, డైనమిక్ ఎమ్మెల్యే చాలా అభివృద్ధి చేస్తున్నారు. చూడండి, మన మండలాన్ని చూస్తే ఒక విలేజ్ తప్ప మిగతాన్ని లేదు, డామ రోడ్ అయింది, అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుంది. ఒక విషయం మనం ఎంత పడ్డాము అది కూడా తప్పకుండా చేస్తారని మనం ఎమ్మెల్యే గారు అంటున్నారు. హౌసింగ్ విషయంలో ఈ అక్ష ప్రదేశ్ లో తప్పకుండా ప్రతి గ్రామానికి ఎన్నో కొన్ని ఇల్లు కూడా మంజూరు చేస్తారని మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ సమస్య ఉన్నా ఏది మరియు ముందు తీసుకెళ్తే తప్పకుండా మనం తీసుకునే సమస్య తెలుసుకుంటాము. అన్ని రంగాల్లో మన మండలంగా ఉంది, కాన్స్టిట్యూషన్ అభివృద్ధి చేయడానికి ముందున్న మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జిల్లా పరిచయం గారు, చైర్మన్ గారు అందరూ అందిస్తున్నారు కనుక ఇదే సహాయ అన్ని విధాలుగా అందిస్తామని సమూహంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన